వెల్కమ్ టు మనబడి వీడియోస్ తెలంగాణలో ఎంసెట్ ఎప్పుడు ఉంటుంది ఆల్రెడీ సెట్ సంబంధించిన డేట్స్ అయితే మనకు పో పోస్ట్ పోయినట్టు కొత్త డేట్స్ అయితే రావడం జరిగింది బట్ తెలంగాణ ఎంసెట్ అయితే డిఫరెంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయి కాబట్టి వాటితో పాటు పోటీ పడుతూ కొత్త డేట్స్ని అయితే ఇవ్వడం జరిగింది సో ఈ కొత్త డేట్స్ని ఇప్పుడు పర్సూ చేస్తున్నారు సో మోస్ట్లీ ఇవే డేట్స్ అయితే ఉంటాయన్నమాట సో దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ మనకు దొరికింది ఇప్పటికే పాలిసెట్ ఎగ్జామ్ డేట్ మారగా టీఎస్ ఈ టీఎస్ సెట్ అంటే మన ఎంసెట్ అనుకోండి తేదీలు ప్రీపోన్ అయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో మే పదమూడున పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ జూన్ నాలుగున రిజల్ట్ ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషన్ వెల్లడించింది ఈ నేపథ్యంలో మే తొమ్మిది నుంచి పన్నెండు వరకు జరిగే ఏపీ సెట్ అంటే ఈఎం సెట్ పరీక్షలు మార్చాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆన్లైన్ ఎగ్జామ్స్ కావడంతో ఇతర పరీక్షలకు దృష్టిలో పెట్టుకుని పరీక్షా తేదీలను నిర్ణయిస్తున్నారు మే ఎనిమిదిన ఏపీ ఈ సెట్ ఉండటంతో మే ఏడు నుంచి టీఎస్ ఏపీఈపీ సెట్ పరీక్షను ప్రారంభించాలని ప్రైమరీగా నిర్ణయించినట్లు తెలుస్తుంది అయితే మే ఏడు తొమ్మిది పది పదకొండు తేదీల్లో ఏపీ సెట్ పెట్టాలని భావిస్తోంది ఇతర పోటీ పరీక్షల నేపథ్యంలో ఈ తేదీలు మినహాయిస్తే మళ్ళీ జూన్ మూడో వారంలో ఖాళీగా ఉన్నాయి దీంతో సాధ్యమైనంత వరకు మేలో ఎంట్రన్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ పెట్టాలని నిర్ణయించారు ఇప్పటి ఇప్పటికే ఈ షెడ్యూల్ని సర్కార్ దృష్టికి ఉన్నత విద్యాశాఖ అధికారులు తీసుకుని వెళ్లారు మరోపక్క ఫలితాల రోజే జూన్ నాలుగు ఐదు తేదీలు నిర్వహించే ఐసెట్ తేదీని కూడా మార్చనున్నారు సో ఓవరాల్గా ఏంటంటే మనకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఏపీఏపీ సెట్ అయితే మాత్రం మే సెవెంత్ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఇది మాత్రం ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ సో మే సెవెంత్ నుంచి అనుకోండి మీరు ఎయిత్ మాత్రం ఈ సెట్ ఉంటుంది కాబట్టి మే నైన్త్ మళ్ళీ సెవెంత్ అండ్ నైన్త్ ఉంటుంది మధ్యలో వన్ డే అయితే బ్రేక్ ఉంటుంది అన్నమాట సో ఇది స్టూడెంట్స్ ఇంకో మనకి అఫీషియల్గా ఇంకా నోటిఫికేషన్ రాలేదు రాగానే మీకు ఖచ్చితంగా మనం అప్డేట్ చేద్దాం సో మన ఛానల్ అయితే ఫాలో అవుతుండే ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ మచ్